విగ్రహాలను ఏర్పాటు చేసి అంతా మా ఇష్టం అన్న రీతిలో వ్యవహరించిన ఐదుగురికి హైకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. నగరానికి చెందిన పర్యావరణ ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ వేసిన కేసుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి ప్రవీణ్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో దాదాపు 5 నెలల కిందట రాత్రికి రాత్రే 3 ప్రముఖుల విగ్రహాలు అక్రమంగా వెలిశాయి. ఈ విషయమై అప్పట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది. విగ్రహాలను ఏర్పాటు చేసేవారు, ప్రారంభించేవారు ప్రముఖులు కావడంతో అధికార యంత్రాంగం వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోయింది. అయితే నగరానికి చెందిన పర్యావరణ ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ ముందుకు వచ్చి వేసిన కేసుపై హైకోర్టు ఎట్టకేలకు స్పందించింది. కోర్టు ప్రధాన న్యాయమూర్తి సి ప్రవీణ్ కుమార్ ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న 5 కోర్టు ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇండియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అక్కినేని కళాసాగర్ ప్రెసిడెంట్ పొన్నాడ మోహన్రావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి కరికల వలనన్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్లకు హైకోర్టు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో ఇప్పటికే ఎందరో జాతి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటయ్యాయి. మహావిశాఖలో విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీకి ముందు దరఖాస్తు చేసుకోవాలి. కమిటీ పరిశీలించి అనుమతించిన మీదటే వాటిని ప్రతిష్ఠించాలి. అయితే అందుకు భిన్నంగా విశాఖలో ఎలాంటి సంబంధమూ లేని 3 ప్రముఖుల విగ్రహాలను 5 నెలల కిందట ఆదరాబాదరాగా ఏర్పాటు చేసిన నిర్వాహకుల అత్యుత్సాహానికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో పట్టువదలని విక్రమార్కునిలా పోరాడిన ఘనతను బొలిశెట్టి దక్కించుకున్నారు. అనధికారిక విగ్రహాలను తొలగించే వరకు విశ్రమించేది లేదంటూ ప్రతినబూనిన ఆయన చివరకు నిర్వాహకులకు నోటీసులు జారీ చేసేలా చేసి నగరవాసుల ప్రశంసలు అందుకున్నారు. 30వ తారీఖు నవంబర్ 2018న అర్ధరాత్రి 3 విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా బీచ్ రోడ్లో తెల్లవారుజాము 6 గంటలకల్లా గంటా శ్రీనివాస్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అలా కొంతమంది, అంటే విగ్రహం ప్రతిష్ఠించడం ఆవిష్కరించడం అన్నీ కూడా 7-8 గంటల్లో జరిగిపోయినాయి. అయితే ఈ విషయమై మేము ఏం చేసామంటే ఫిబ్రవరిలో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ముందు నేను జీవీఎంసీ కమిషనర్ గారికి సవినయంగా మనవి చేశాను, అయ్యా ఇక్కడ అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, అంబేద్కర్ విగ్రహానికి పర్మిషన్ అడిగితే మీరు ఇవ్వకుండా 2 సంవత్సరాలు తొక్కు పెట్టుకున్నారు మీరు కలెక్టర్ గారు, దాని మీద మేము 10-10 సార్లు మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరు దానికి పర్మిషన్ ఇవ్వనప్పుడు ఇలాగ ఇల్లీగల్ దానికి పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున్న ఎవడో వచ్చి వేరప్పన విగ్రహం రాత్రి పెడతాడు, దాని పరిస్థితి ఏంటి? ఒక విగ్రహం పెట్టిన వాళ్ళు చిన్న వాళ్ళని నేను అనడంలా, ఆ విగ్రహం పెట్టి పద్ధతి కరెక్ట్ కాదు. అది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా 2016లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎక్కడ ఎవరు విగ్రహం ఇలాంటి తప్పుడు విగ్రహాలు పెడితే వాళ్ళని ఆ విగ్రహాలు తీసేయమని, అది తీయకుండా ఉపేక్షించిన వాళ్ళని డైరెక్ట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందని. ఆ కంటెంప్ట్ విచారణకు వచ్చినప్పుడు కోర్టు వారు వీళ్ళందరినీ కూడా, ఎవరైతే 5 ఉన్నారో, ఈ జీవీఎంసీ జోనల్ కమిషనరు, కమిషనరు అలాగే ఈ పొన్నాడ మోహన్ రావు, గంటా శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ని కోర్టుకు హాజరవ్వమని ఎందుకు